करोना अनेक कुटुंबाल्लो कल्लोलं रेपुतोंदी। करोना बारिन पड़ी कुटुंबाल्लो इद्दरु मुग्गुरु चनिपोतुन्न दृश्यालु हृदय विदारकंगा मारुतोंदी। ముఖ్యంగా ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు భార్య భర్తలు అన్న చెల్లెళ్ళు తల్లి కొడుకు ఇలా చాలా మంది కరోనా బారిన పడి కొద్ది రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతున్నారు। కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి। మహమ్మారికి తల్లిదండ్రులు బలి కావడంతో పిల్లలు అనాథలుగా మారుతున్నారు। కరోనా ఎన్నో కుటుంబాలను కకావికలం చేసింది, మరెన్నో బంధాలను తెంచేసింది, ఇంకెన్నో కుటుంబాలు కోలుకోలేని విధంగా చేసింది। కొందరు పిల్లల తల్లిదండ్రులను కరోనా పొట్టన పెట్టుకోవడంతో వారిప్పుడు అంతులేని ఆవేదన అనుభవిస్తున్నారు। తల్లిదండ్రుల ప్రేమను పొందాల్సిన వారు నిరాశ్రయులైపోయారు। ప్రకాశం జిల్లాలో గతేడాది కంటే ఈసారి కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది। రెండో వేవ్ ఏప్రిల్ 1 నుంచి మొదలు కాగా ఇప్పటివరకు 30,000 మందికి పైగా వైరస్ సోకింది, 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు। అయితే అనధికార లెక్కలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి। కొన్ని గ్రామాల్లో అయితే నెల వ్యవధిలోనే 30 మంది పైనే మృతి చెందిన ఘటనలు ఉన్నాయి। ఊళ్ళకూళ్ళు కుటుంబాల కుటుంబాలు వైరస్ బారిన పడుతూ ఉండగా కొన్ని కుటుంబాల్లో ఏకంగా ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా మృత్యువాత పడ్డారు। అవే కుటుంబాల్లో మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు। అలాంటి వారికి తమ కుటుంబ సభ్యులు మృతి చెందారన్న సంగతి కూడా తెలియని దారుణమైన దుస్థితి। అద్దంకి పట్టణంలోని నర్రావారి పాలెంకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి బొబ్బూరి శ్రీనివాసరావు ఆయన భార్య లక్ష్మి ఇద్దరికి 20 రోజుల క్రితం కరోనా సోకింది। గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు। చికిత్స పొందుతూ ఈ నెల 7న లక్ష్మి మృతి చెందగా 15న శ్రీనివాసరావు మృతి చెందారు। వారి బంధువులు గుంటూరులోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు। తల్లిదండ్రులు చనిపోవడంతో వారి కుమారుడు భానుప్రకాష్ అనాథగా మారాడు। 20 డేస్ బ్యాక్ డాడీకి కరోనా అని టెస్ట్ చేపిస్తే కరోనా వచ్చిందని చెప్పారు డాక్టర్లు గారు। ఒక అక్కడ 4 డేస్ ఉన్నారు హాస్పిటల్ అద్దింట్లో, ఉంటే కాస్త నాన్న వీక్గా కానొస్తున్నాడని ఒంగోలు సిటీ స్కాన్ తీపిమని డాక్టర్ గారు పంపించారు। పంపించినప్పుడు రిపోర్ట్స్ చూస్తే నాన్నకి లంగ్స్ డ్యామేజ్ అని ఒంగోలుకు ఆక్సిజన్ కావాలని ఒంగోలు పంపిస్తే కాస్త కొద్ది సీరియస్గా ఉందని ఇంకా మళ్ళీ ఎక్కువ డ్యామేజ్ అయిందని గుంటూరు మామని వెంటిలేటర్ కోసం చెప్పారు। గుంటూరుకి వెళ్ళినప్పుడు నాన్నకి అక్కడ 1 వీక్ ఉండి మృతి చెందారు। అంతలో అమ్మకు కూడా కరోనా పాజిటివ్ అని తెలిసింది। అమ్మగారు కూడా గుంటూరుకి తీసుకెళ్ళాం। గుంటూరు తీసుకెళ్ళినప్పుడు అమ్మగారు కూడా కరోనా వల్ల అమ్మగారు కూడా మృతి చెందారు। వెనక ముందు నాకు ఎవరు లేరండి, కాస్త ప్రభుత్వం సాయం చేయాలనుకుంటున్నాను। కనిగిరికి చెందిన విశ్వనాథన్ శ్రవంతి ఇద్దరు బేకరీ వ్యాపారం చేస్తూ ఉంటారు। కరోనా సోకడంతో వారం రోజుల క్రితం విశ్వనాథన్ కరోనాతో మృతి చెందాడు। మెరుగైన వైద్యం కోసం శ్రవంతిని హైదరాబాద్కు తరలించినా 2 రోజుల క్రితం మృతి చెందింది। వీరికి అభిరామ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు। మా నాన్నకి 15 రోజుల క్రితం కరోనా వచ్చింది, నల్లూరు నర్సింహంలో చేర్పించారు ఒంగోలు। వారం క్రితం చనిపోయారు। ఇక మా అమ్మ కూడా నిన్న చనిపోయారు। ఏం కరోనా అయినా ఇది మరి అందరిని చంపేస్తుంది, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా? పంగులూరు మండలం అలవలపాడులో శ్రీనివాసరావుతో పాటు తల్లి భాగ్యలక్ష్మి, భార్య స్వరాజ్యలక్ష్మి, కుమారుడు సాయి కూడా వైరస్ సోకింది। అందరూ రిమ్స్ లో చేరారు। చికిత్స పొందుతూ శ్రీనివాసరావు 20 రోజుల క్రితం మరణించాడు। తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే తల్లి భాగ్యలక్ష్మి, 2 రోజుల క్రితం భార్య స్వరాజ్యలక్ష్మి మృతి చెందారు। ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు, కోడలు మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలయ్యారు। ప్రస్తుతానికి మేము గ్రామం తరపున వాళ్ళకి ఏదో వాళ్ళిద్దరు అనాథలయ్యారు। మేము గ్రామం తరపున ఏదో చిన్న మా సహాయం వాళ్ళ సిట్టి గారి తరపు నుంచి కానీ విడిగా మేము రాజకీయంగా కానీ సహాయం చేస్తూ ఉన్నామండి। అట్లాగే ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా వాళ్ళకి చదువు పరంగా కానీ లేదా ఉద్యోగపరంగా, ఉద్యోగం అంటే రాలేదనుకోండి చిన్నపిల్లలు కాబట్టి, ఆర్థిక సహాయం కానీ చేయాల్సిందిగా గ్రామస్తులను కోరుకుంటున్నాము। పర్చూర్ మండలం పదబాడుకు చెందిన దిలీప్
ఇటీవలే కరోనాతో మృతి చెందాడు. అతని భార్య పిల్లలు అలాగే తల్లిదండ్రులు కూడా ఇతడి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు కుటుంబ పెద్ద చనిపోవడంతో ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడింది. పైగా దిలీప్ వైద్యం కోసం కూడా పెద్ద మొత్తంలోనే అప్పులు చేశారని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇద్దరు పిల్లలు అత్తమామల పోషణ ఎలా అంటూ హోరణ విలపిస్తోంది దిలీప్ భార్య సునీత. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. తన ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేసేవారు. పెద్ద బాబుకి 7 ఇయర్స్, చిన్న బాబుకి 5 ఇయర్స్. మేము ఎంతగానో మా పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని ఎంతో ఆశపడ్డామండి. కానీ కరోనా వల్ల తను చనిపోయారు. ఇంకా నాకు మా అత్తయ్య గారు ఉన్నారు. మా పిల్లల్ని మా అత్తయ్య గారిని నేను చేసుకోవాలండి. దయచేసి ప్రభుత్వం వారు ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నారు. కరోనా కారణంగా అయిన వాళ్లను తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు, కుటుంబ పెద్దలను కోల్పోయి అంతులేని విషాదంలో ఉన్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుల బంధువులు వేడుకుంటున్నారు.